హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు నేను మీకు బేసిక్ కొబ్బరి లౌజు చూపించిపోతున్నాను. అండ్ దీని తర్వాత దీన్ని యూజ్ చేసుకుంటూ ఒక ప్రసాదం రెసిపీ కూడా చేయబోతున్నాను. అదేంటో మీరు ఈ 2 బ్లాగ్స్లో చూస్తారు, రొటీన్స్లో. సో ఫస్ట్ నేను ఒక ఫుల్ కంప్లీట్ టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను ప్యాన్లో. దానిలో వచ్చేటప్పటికి కొబ్బరి, ఇది 1 ఫుల్ కొబ్బరికాయ అన్నమాట. చిన్న కొబ్బరికాయకి ఈక్వల్ క్వాంటిటీస్లో నేను బెల్లం అన్నది చేసుకున్నాను. సో నేను సింపుల్గా మీకు ఏం చేయబోతున్నాను అంటే కొబ్బరి లౌజ్ చూపించబోతున్నాను. దీన్ని యూస్ చేసుకుని ఇంకొక రెసిపీ ఎలా చేసుకోవచ్చో ఐదర్ కంటిన్యూయేషన్లో కానీ పార్ట్ 2లో కానీ చూడండి. సో ఘీ మెల్ట్ అయిపోయింది, వెంటనే కొబ్బరి వేసుకున్నాను. ఇది ఎంతోసేపు పట్టదు, ఒక 5 to 10 minutes మధ్యలోనే మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. మనం కొబ్బరిని వేయించేసుకుందాం. సో నేను ఇప్పుడు చూపించబోయేది వినాయక చవితి స్పెషల్ అయినటువంటి జిల్లేడుకాయ. ఎవరికైనా జిల్లేడుకాయ గురించి తెలుసా? మీలో రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యం పిండి లోపల స్టఫింగ్ అనమాట. ఇది ఏం చెప్పచ్చు, స్వీట్ ఉండరాళ్ళు అని కొంతమంది అంటారు. సో దీన్ని జిల్లేడుకాయ అని కూడా అంటారు అన్నమాట. కొబ్బరిని బాగా వేయించుకుందాం. ఇది వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు చేస్తారు. మీకు ఉండ్రాళ్ళు కావాలంటే నా ప్లేలిస్ట్లో ఉంటుంది, నేను లింక్ కింద షేర్ చేస్తాను. ఇది వినాయక చవితి స్పెషల్ రెసిపీ అన్నమాట. సో చూడండి, ఈజీ కొబ్బరి లౌజ్ నుంచి మనం ఎలాగ మనం ఉండ్రాళ్ళ స్వీట్ ఉండ్రాళ్ళు లేదా జిల్లేడికాయలు చేసుకోవచ్చో చూసేద్దాం. సో ఇప్పుడు మనకి కొబ్బరి చూసారా వేగుతోంది బాగా, ఈ విధంగా రెడ్డిష్గా రావాలి, బ్రౌనిష్గా రెడ్డిష్గా. సింపుల్గా ఏంటంటే నెయ్యిలో దీన్ని మనం షాలో ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది వేడిగా ఉండగానే ఈక్వల్ క్వాంటిటీలో ఆర్ మీకు టేస్ట్కి ఎంత అనుగుణంగా కావాలో, దీనికేం కొలత ఉండదు, అంత అమౌంట్లో బెల్లం తీసుకోండి. ఈ హీట్కి ఇది మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ బెల్లంలో కొబ్బరి అనేది కాసేపు ఉడకాలి. లైక్ ఒక 2 string కన్సిస్టెన్సీ కానీ ఉండపాకం, తీగపాకం ఉండపాకంకి మధ్యలో రావాలి. నేను బేసిక్ ఈజీ రెసిపీసే చెప్తాను, మీరు కష్టపడి పాకం పట్టేమి కొబ్బరి లౌజ్లు అవేం చేయకుండా. సో చూడండి, ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి నా రెసిపీస్. మీకు ఇంకా ఎటువంటి ప్రసాదంవి కావాలన్నా, వెజిటేరియన్లో ఈజీ కుకింగ్వి కావాలన్నా నేను పోస్ట్ చేస్తాను కమెంట్స్లో అడిగితే. సో వినాయక చవితికి ఇది అందరూ చేసి పెట్టండి. ఆ గణపతి విఘ్ననాథుడు మిమ్మల్ని చల్లగా, ఏ విఘ్నాలు లేకుండా మీరు చేసే ప్రతి పనిలో మీకు తోడుగా ఉంటూ హెల్ప్ఫుల్గా ఉంటూ మీకు అన్నీ మంచి చేస్తారు. మనం ఎలా నమ్మితే అలాగే కదా, దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఉన్నాడు, అది ఒక సుప్రీం పవర్ అని నమ్మితే సుప్రీం పవర్. ఓకేనా? దీనికి కాసేపు రెస్ట్ ఇద్దాం. నేను అంత కదిపాను శుభ్రంగా. ఇది మెల్ట్ అయ్యాక మీకు నేను చూపిస్తాను ఎలా వస్తుంది అన్నది చూడండి. సో ఇంకా ఏం చేస్తారు మీరైతే గణేష్ చతుర్థి రోజు, కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు రాసి చెప్పండి. సో ఇది మెల్ట్ అయ్యాక కలుద్దాం. సో మనకి చూస్తుంటే ఇప్పుడు ఇది ఉండపాకం వచ్చే స్టేజ్కి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం తీసిన తర్వాత ఇలా అంటే అది కొంచెం నిలవాలి, జారిపోకూడదు అన్నమాట ఉండన్నది. నేను యాలకుల్ని ఈ విధంగా క్రష్ చేసుకున్నాను, కంప్లీట్గా కాకుండా. ఓకే, కనిపించాయా, ఫోకస్ అయిందా? సో కావలసినంత మనం ఇందులో వేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు జిల్లేడికాయలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే వ్లాగ్ ఎండ్ చూస్తే కిక్ వస్తున్నది. కొంచెం వాటర్ తీసుకోండి, అంటే 1:1 రేషియోలో వాటర్ తీసుకుని ఫస్ట్ వాటర్ని ఉడికించండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు
పిస్సర్ సాల్ట్. ఎప్పుడైనా సరే మీరు స్వీట్స్ చేసుకునేటప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే, చాలా పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, అంత వేసుకుంటే టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. సో చూడండి, మీకు కొబ్బరి లవ్స్ అన్నది దగ్గర పడుతుంది. ఇవన్నీ మన ప్రసాదాలు, మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంటేనే మంచి హై క్యాలరీ ఫుడ్ అండి, అసలు ఇంకా చెప్పక్కర్లేదు. మంచిగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ బాగా లభిస్తాయి మనకి బాడీకి. నేను సాల్ట్ తీసుకున్నాను, మళ్ళీ స్పూన్ యూస్ చేస్తే ఎక్కువ పడుతుందని. నా రెండు ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ మీకు కనిపిస్తుంది ఎంత తీసుకున్నానో, పించ్ ఆఫ్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అంతే. ఆ కొంచెం చాలు స్వీట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అక్కడ వాటర్ మసిలేయి కదా, నేను తీసుకున్నాను ఎగ్జాక్ట్గా 1/4 కప్ 1/5 కప్ అని ఉంది, 60 ml అంటది. అంటే ఫ్లోర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా కలిసేలాగా తిప్పుకుంటాను. ఇలా మనకి ఉండలు లేకుండా తిప్పుకోవడానికి యూజ్ అయ్యే యంత్రం, తంత్రం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, విస్కర్. ఇన్ కేస్ మీకు వాటర్ ఎక్కువ అయ్యి పిండి తగ్గింది అనుకుంటే, ఏ స్టేజ్ ఇప్పుడు యూ కెన్ స్టిల్ యాడ్ యువర్ పిండి ఇక్కడ. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటి, ఉక్కించడం ఉడికించడం అంటారు ఒక్కొక్క లాంగ్వేజ్లో. వేడి దీంట్లో మనం వాటర్లో బియ్యం పిండి వేసినప్పుడు అది చక్కగా మనకి ఉడికినట్టు అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ అది ఉడకడానికి మనము స్టీమ్ చేస్తామన్నమాట. సో చూడండి, మిగతా తీసుకున్నాను, నాకు సరిపోలేదేమో, కొంచెం థిన్ అయింది, థిక్గా చేద్దామని యాడ్ చేసాం. దీన్ని నేను ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఉంటాను. ఇక్కడ మనకి ఇది ఆయిల్ అంటే ఘీ వేసాం కదా, అదంతా అడ్జస్ట్కి వచ్చేసి ఉండపాకంకి వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకి వచ్చేసింది. ఇది కాస్త చల్లారితే మనం చేత్తో దాన్ని ఏం చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకి కొబ్బరి లవ్స్ కూడా అయిపోతుంది. ఇక్కడ నెయ్యి ఎక్కువైపోయింది నేను వండడంలో, అందుకే అది గట్టిపడినా కూడా జారిపోతుంది. ఇంకా గట్టిపడింది ఎందుకంటే బ్రౌనిష్ అయిపోయింది బాగా, ఎంత లో ఫ్లేమ్లో పెట్టినా కొబ్బరి కదా లేతగా ఉండడం వల్ల. సో చల్లారితే ఇది గట్టి అయిపోతుంది. రెండింటిని చల్లారిన తర్వాత ప్రాసెస్ అన్నది చూద్దాం. సో చల్లారిన తర్వాత చేస్తే ఉండిలా వచ్చింది. యాక్చువల్గా కొంచెం లూజ్గా చేసుకున్నారనుకోండి, మీరు అది ఉడికించుకున్నప్పుడు, స్టీమ్ కుక్ చేసుకున్నప్పుడు చీదిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను ఫస్ట్ మామూలు కొబ్బరి లవ్స్కి మనం బాల్స్ ఎలా చేసుకుంటాం ఆ విధంగా చేసేస్తున్నా. చూడండి, ఈ బాక్స్ ప్రణవ్యకి చిన్న చిన్న చేద్దాం అనుకుంటున్నా. బియ్యం పిండి మనం ఉడికించి పెట్టుకున్నది ఈ విధంగా చక్కగా చల్లారితే దగ్గరకు వచ్చేస్తుంది. నేను దీన్ని ఎలా చూపిస్తానో చూడండి, హ్యాండ్ కొంచెం నెయ్యి రాసుకుని, ఆర్ పాలిథిన్ బ్యాగ్ ఉన్న మీ దగ్గర దాన్ని ఈ విధంగా తట్టండి చేతి మీద. ఈ విధంగా చేసిన తర్వాత మీకు కజ్జికాయ షేప్లో కావాలంటే కజ్జికాయ షేప్లో చేసుకోవచ్చు, రౌండ్గా కావాలంటే రౌండ్గా చేయొచ్చు. నేను దీనిలో తగినంత స్వీట్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను కజ్జికాయలా చుట్టాలనుకుంటున్నాను కాబట్టి. ఓకే, చూడండి అక్కడక్కడ సీల్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత మీకు బెల్లం అన్నది ఈ రైస్ స్కిన్లో నుంచి మీకు కనిపించి మెల్ట్ అయ్యి బాగుంటుంది.
ఈ విధంగా నేను ఫస్ట్ అన్నిటినీ చేసుకుని మీకు క్లిప్పింగ్ చూపిస్తాను. సో మనము ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఆవిరి పట్టుకోవచ్చు. మీకు స్టీమర్ ఉంటే స్టీమర్లో కూడా పెట్టచ్చు. నేను శాంపిల్ కోసం మీకు చూపించడానికి అని చేశాను ఇది. సో ఈ ఫోర్ని మనం ఇప్పుడు స్టీమ్ కుక్ చేసేసుకుని వచ్చేద్దాం. సో మనకి కొబ్బరి లవ్స్ రెడీ అయిపోయింది. మా ప్రణవికి ఊరికే టేస్ట్ చూపించా ఫస్ట్ టైం ఇవాళ. చిన్నది పెట్టాను అండ్ దానికి నాచ్చింది, ఏదో చాక్లెట్ అలా ఫీల్ అయిపోతుంది. సో ఇవన్నిటిని నేను ఒక ఈ టిఫిన్ బాక్స్ లాంటి కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. చూడండి నేను ఎంత నెయ్యి వేసానో మీకే అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి నెయ్యి అయితే చాలానే వేసాను. అన్నిటిని ఈ విధంగా స్టోర్ చేసుకుని మీకు చూపిస్తాను. సో మీరు గమనించుంటే మనం ఆవిరికి పెట్టాం కదా, అవి చూడండి అవుతున్నాయి. ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలు అన్నది మనకి ఎలా అర్థం అవుతుంది అంటే ఒక ఫోర్క్తో ఊరికే ఇలా అని చూడండి, మీకు అంటుకోకుండా ఫోర్క్ బయటకు వచ్చేసిందంటే అది కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నా జిల్లేడికాయలు కూడా కుక్ అయిపోయాయి కాబట్టి నేను తీసి కప్లో పెట్టేసుకుంటాను. సో అన్నీ పెట్టుకున్నాక చూపిస్తాను. చూడండి నేను ఈ విధంగా కట్ ఓపెన్ చేశాను, ఎంత బాగా డెలీషియస్గా ఉన్నాయో. సో ఇది మనం ఈ విధంగా ప్రసాదం పెట్టచ్చు. అండ్ ఉండ్రాళ్ళు కూడా చేస్తారు. ఆల్రెడీ ఉండ్రాళ్ళ రెసిపీ చూసేసారు కదా, మీకు బోర్ కొట్టించడం ఎందుకని నేను ఉండ్రాళ్ళని ఈ వీడియోలో యాడ్ చేయలేదు. మరోర్ ఏంటంటే నేను వినాయక చవితికి వీడియో షూట్ చేయలేను కాబట్టి మీకు ముందుగానే ప్రసాదం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని అడ్వాన్స్డ్గా చూపిస్తున్నాను. ఆ వేళ నేను చాలా బిజీగా ఉంటాను, మా ఊరు వెళ్తున్నాం కాబట్టి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఎంజాయ్ చేయండి. అండ్ విఘ్నేశ్వరుడికి ఏమిటేమిటి ఇష్టమో చూసేద్దామా. నేను ఊరికే చేశాను, దీన్ని చేయాలి కాబట్టి ఇది ఎలాగో ఆన్ ప్రాసెస్లో భాగంగా కాబట్టి ఉంచాను అంతే. అటుకులు కొబ్బరి పలుకులు చిటుబెల్లము నాకు చాలు, ఇది గుర్తుందా మీ అందరికీ? సో అటుకులు బెల్లం ముక్క కొబ్బరి తురుముకున్న కొబ్బరి కొంచెం ఉంచాను అన్నమాట. ఇది మెయిన్గా యాడ్ అందరూ పెట్టాల్సిన నైవేద్యం. జిల్లేడికాయలు ఉండ్రాళ్ళు చేయాలి. నేను ఇక్కడ ఊరికే కొబ్బరిలో చూపించాను. సో చిన్న బుజ్జి సెటప్ చేశాను చూడండి. అతను మా పూజ గదిలో దేవుడు కాదులేండి, మీరు వర్రీ అవ్వద్దు. జస్ట్ నేను థంబ్నెయిల్ కోసం చెప్తున్నాను ఇది. సో ఇదండి జిల్లేడికాయల ప్రసాదం స్పెషల్ వ్లాగ్. హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.